దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమరం నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ గుజరాత్ ఎన్నికలకు సంబంధించి పలు ప్రఖ్యాత సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలు వెల్లడయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాల స్వరాష్ట్రమైన గుజరాత్ లో జరిగిన ఉత్కంఠ పోరులో మళ్లీ కమలమే వికసించబోతున్నట్లు అన్ని సర్వేలు ముక్త కంఠంతో చెప్పాయి. అక్కడ ప్రధానంగా మోదీ చరిష్మానే పనిచేసి మరోసారి రికార్డు స్థాయిలో కమల్నాథులు గెలవబోతున్నట్లు పేర్కొంటున్నారు. హిమాచల్ ప్రదేశ్లో మాత్రం బీజేపీ కాంగ్రెస్ మధ్య ఫలితం హోరాహోరీగా ఉండే అవకాశం ఉందని కూడా పలు సర్వేలు విశ్లేషిస్తున్నాయి. ఇక ఈ రెండు జిల్లాల్లోనూ, ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఆపు కేవలం ఒక అంక స్థానాలకే పరిమితం కానున్నట్లు కూడా పేర్కొంటున్నాయి. ప్రధానంగా ఎన్నికల్లో మోదీ చరిష్మానే పనిచేసి మరోసారి రికార్డు స్థాయిలో కమల్నాథులు గెలవబోతున్నట్లు కూడా పేర్కొంటున్నాయి. హిమాచల్ ప్రదేశ్లో మాత్రం బీజేపీ కాంగ్రెస్ మధ్య ఫలితం హోరాహోరీగా ఉండే అవకాశం కూడా కనిపిస్తున్నట్లు పలు సర్వేలు విశ్లేషిస్తున్నాయి. ఇక ఈ రెండు రాష్ట్రాల్లో ఆప్ కేవలం ఒక అంక స్థానానికే పరిమితం కానున్నట్లు కూడా పేర్కొన్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి బీజేపీ నేత ఆదిలాబాద్ నుంచి కంది శ్రీనివాసరెడ్డి గారు మనతో లైన్లో ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. రైట్, నమస్తే సార్. నమస్తే అండి. హిమాచల్ ప్రదేశ్లో, గుజరాత్లో మీ స్పందన ఏంటి? మీ క్వశ్చన్ నాకు పూర్తిగా సరిగా వినబడలేదండి. లైన్లో డిస్టర్బెన్స్ ఉంది. రైట్, శ్రీనివాసరెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. మొత్తం సర్వేలన్నీ కూడా బీజేపీ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా దాదాపుగా గుజరాత్లో అయితే పూర్తి స్థాయిలో పూర్తిగా మెజార్టీ మోదీ ప్రభుత్వానికే ఉన్నాయని చెప్తున్నాయి. మీరు దానిపై ఎలా మాట్లాడతారు, ఏ స్పందిస్తారు? ఇప్పుడు గుజరాత్లో కానీ హిమాచల్ ప్రదేశ్లో కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు అద్భుతంగా పనిచేసినాయి. హిమాచల్ ప్రదేశ్లో జయరామ్ ఠాకూర్ గారి ప్రభుత్వం, అలాగే గుజరాత్లో ఇంతకుముందు విజయ్ రూపాని గారు, తర్వాత భూపేంద్ర పటేల్ గారు కేంద్రంతో డబుల్ ఇంజన్ సర్కార్ కేంద్రంతో చక్కని సమన్వయం చేసుకొని అన్ని రంగాలలో రాష్ట్రాలని అభివృద్ధి పరచడానికి వాళ్ళు నిరంతరం శ్రమించారు. దాంతో తప్పకుండా హిమాచల్ ప్రదేశ్లో 68 సీట్లకు కానీ దాదాపు 38 సీట్లకు పైగా మేము గెలవబోతున్నాం. అలాగే గుజరాత్లో కూడా 182 సీట్లకు కానీ తక్కువలో తక్కువ మేము 130కి పైగా సీట్లకు గెలవబోతున్నాం. ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ యొక్క గుడ్ గవర్నెన్స్ అంటే సుపరిపాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పుగా భావిస్తున్నాం. తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో ఘన విజయం, రెండు రాష్ట్రాల్లో ఘన విజయం మోగించబోతోంది. రైట్, ఇంకొకటి అంటే తెలంగాణ చూసుకుంటే కనుక తెలంగాణలో కూడా ఈ హవా కొనసాగే అవకాశం ఉంటుంది. అంటే ముఖ్యంగా చూసుకుంటే ఎన్నికలు జరిగిన తీరు కానీ పూర్తిగా మోదీ ఏదైతే ఉందో తన చరిష్మానే కనబడుతుందని చెప్పుకోవచ్చు. దానిపై మీ స్పందన మీరేమంటారు సార్? తెలంగాణలో కూడా తప్పకుండా మేము విజయడంక మోగించబోతున్నాం. వచ్చే సాధారణ ఎన్నికలు వచ్చే సంవత్సరం సరిగ్గా ఇదే డిసెంబర్లో సాధారణ ఎన్నికలు తెలంగాణలో జరగబోతున్నాయి. బీజేపీ ప్రభుత్వాన్ని అత్యధిక సీట్లు సాధించి మేము దాదాపు 75కు పైగా స్థానాలు సాధించి తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పరచబోతున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం దొంగల పాలనలాగా డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తానన్నారు. మోసపూరితమైన హామీలు చేసి ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టేయాలి అలాంటి ఆదిలాబాద్ ప్రాంతాలలో. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తలేదు ఈ ప్రభుత్వం. 4 ఏళ్ల నుంచి ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇస్తలేదు ఈ ప్రభుత్వం. 4 సంవత్సరాల నుంచి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు చదువుకునే పిల్లలకు కూడా స్కాలర్షిప్లు ఇవ్వలేదు ఈ ప్రభుత్వం. ఫీజు రియంబర్స్మెంట్ ని చంపేసింది ఈ ప్రభుత్వం. అట్లనే 100,000 రూపాయల రైతు రుణమాఫీ ఇప్పటికీ చేయలే. అర్హులైన పింఛన్లు
వంద పింఛన్లు అవసరమైతే కనుక 10 పింఛన్లు కూడా ఇస్తలేదు ఒక గ్రామంలో, ఒక పట్టణంలో. రైతు బీమా భూమి ఉన్నటువంటి రైతులకు మాత్రమే చెందుతోంది, భూమి లేని రైతులకు పాపం వాళ్ళు చనిపోతే వాళ్లకు ఎవరు దిక్కు. సో ఇలాంటి అనేక రకమైనటువంటి మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో 2018లో గెలిచింది. ఈసారి మాత్రం ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ప్రజలందరూ భారతీయ జనతా పార్టీని భారీ మెజారిటీ గెలిపేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ప్రజల చైతన్యాన్ని, పౌర సమాజం చైతన్యాన్ని తక్కువ అంచనా వేయకూడదండి. ఈరోజు మొన్న ఉత్తరప్రదేశ్లో ఎట్లయితే అద్భుతమైనటువంటి ఘన విజయాలు సాధించినమో గోవాలో, ఉత్తరప్రదేశ్లో, మణిపూర్లో, ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో, గుజరాత్లో అలాంటి ఘన విజయాలు సాధించబోతున్నాం. ఇది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం యొక్క సుపరిపాలనకు, గుడ్ గవర్నెన్స్కు, ఢిల్లీ స్థాయిలో పూర్తి అవినీతిని కూకటి వేళ్లతో సహా పెకిలించి వేసినటువంటి సుపరిపాలన ఫలితంగా ఇట్లాంటి అద్భుతమైనటువంటి ఎగల ఫలితాలు వస్తున్నాయని నా నమ్మకం అండి. రైట్, శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడున్నటువంటి అంటే ఆదిబాద్ పరంగా చూసుకుంటే మీరు చాలా సేవా కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలు ఆదివాసీలకు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఫల్యాలు కూడా ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజల పక్షాన్ని నిలబడుతున్నారు. అంటే ఈ ఎన్నికల ద్వారా, లేకపోతే మోడీ తీసుకున్నటువంటి చరిష్మా ద్వారా మీరు ఎలాంటి ప్రేరణ తీసుకొని ముందుకెళ్లే పరిస్థితి కనిపిస్తుంది? ఇక్కడ ఆదిలాబాద్లో భారతీయ జనతా పార్టీకి అద్భుతమైనటువంటి ప్రతిస్పందన ఉందండి. మేము ఎక్కువగా బీజేపీ గరీబోళ్ల పార్టీ, బీజేపీ మాత్రమే పేదోళ్ల పార్టీ, ఆదివాసీల కోసం, బీసీల కోసం, ఎస్సీల కోసం, దళిత గిరిజన, ఇతర అన్ని వెనుకబడినటువంటి వర్గాల కోసం పాటుపడే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. బీజేపీ మాత్రమే గరీబోళ్లకు మేలు చేయగలుగుతుంది. నేను ఇప్పుడు చెప్పినట్టుగా ఆదిలాబాద్ ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న గారు ఒక్క ఇల్లు కూడా కట్టలేదు, 4 ఏళ్ళ నుంచి ఒక కొత్త రేషన్ కార్డు కూడా తీసుకురాలేదు, 4 ఏళ్ళ నుంచి ఒక్క స్టూడెంట్ కైనా చదువుకున్న పిల్లోడికి స్కాలర్షిప్ ఇవ్వలేదు, ఫీజు రీఎంబర్స్మెంట్ చేయలేదు, 1 లక్ష రూపాయల రైతు రుణమాఫ్ ఎడ్డుపోయిందో తెలియదు, రైతు బీమా పేదలకు, భూమి లేని రైతులకు వస్తలేదు. మా ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు ఒక్క సబ్సిడీ మీద లోన్ కూడా ఇవ్వలేదు. అంటే ఇటువంటి అన్ని చూసుకుంటే టీఆర్ఎస్ అనేటిది మోసపూరితమైనటువంటి, కుట్రపూరితమైనటువంటి హామీలు ఇచ్చుకుంటా గెలుస్తూ వస్తోంది. బీజేపీ మాత్రమే పేదల పార్టీ, బీజేపీ మాత్రమే గరీబోళ్ల పార్టీ. అర్హుల పేదలకు పింఛన్లు రావాలన్నా, రేషన్ కార్డులు రావాలన్నా, ఇండ్ల స్థలాలు రావాలన్నా, రైతు రుణమాఫీ కావాలన్నా, విద్యార్థులకు స్కాలర్షిప్లు కావాలన్నా, సబ్సిడీ మీద ఎస్సీ ఎస్టీ బీసీలకు సబ్సిడీ మీద లోన్లు రావాలన్నా భారతీయ జనతా పార్టీ మాత్రమే, బీజేపీ మాత్రమే తీసుకురాగలుగుతుంది. ఈ టీఆర్ఎస్ సర్కారు, కేసీఆర్ గారి సర్కారు, గజదొంగల ప్రభుత్వం మోసపూరితమైనటువంటి, కుట్రపూరితమైనటువంటి హామీలు ఇచ్చి ప్రజల్ని వంచి మోసం చేసి ఈ హామీలను అన్నింటి తుంగలో దొక్కింది. నిరుద్యోగ భృతి అని చెప్పిండ్రు, ఇంతవరకు ఒక్కరు కూడా నిరుద్యోగ భృతి ఇయ్యలే. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగికి 150,000 రూపాయల బాకీ ఉన్నది ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం. ఎట్లా అంటే 3,000 నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తానది, సంవత్సరానికి 36,000, అట్లా 4 సంవత్సరాలు కలిసిపోయి దాదాపు 150,000 రూపాయలు బాకీ ఉన్నది ఈ ప్రభుత్వం. ఇట్లాంటివి చెప్పుకుంటూ పోతే టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల్ని ఖచ్చితంగా మా ఆదిలాబాద్ ప్రాంతంలో, ఆ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎట్టి పరిస్థితులలో 10 అసెంబ్లీ స్థానాలు భారతీయ జనతా పార్టీని గెలిపించడానికి నేను శాయశక్తులు చేస్తాం, క్యాడర్తో పటిష్టంగా పనిచేస్తున్నాం, ప్రతిరోజు అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఎక్కడికక్కడ భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి యంత్రాంగంలోని ప్రభుత్వ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో ఎక్కడికక్కడ పోరాటం చేస్తూనే ఉన్నాయి. దీన్ని ఇంకా ఉధృతం చేస్తాం. ఎలక్షన్లలో, వీధుల్లో పోరాడటం, చెరువు కట్టల దగ్గర పోరాడటం, పొలంలో పోరాడటం, పోరాడటం ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మీద. బీజేపీ పార్టీకి చాలా అనుకూలంగా ఉన్నటువంటి సర్వేలు చూస్తే
ఈ సర్వేలు చూసి ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీలో గుబులు పుట్టే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా గుబులు పుట్టే అవకాశం ఉందంటే అలాంటి మోడీ చరిష్మా, మోదీని విమర్శిస్తున్నటువంటి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వివిధ ప్రభుత్వ నేతలు కానీ లేకపోతే ఉన్నటువంటి నాయకులు కానీ ఇలాంటి అంటే ఒక తీర్పు ఎగ్జిట్ పోల్స్ ఎలా చూడొచ్చు అంటారు? వీళ్ళకి నిజంగా గుండెలో గుబులు పుట్టే అవకాశం కనిపిస్తుంది అనుకో? 100% అండి. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పింఛన్లకు నరేంద్ర మోడీ గారి డబ్బులు పంపిస్తున్నారు కేంద్రం సర్కారు నుంచి. వైకుంఠ ధామాలు కట్టింది కేంద్ర ప్రభుత్వ సర్కార్ నిధులతోని. ఈ రోజు వేస్తున్నటువంటి రోడ్లు లేదే నేస్తున్నటువంటి రోడ్లు, ప్రతి ఒక్క రోడ్డు కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో వేస్తున్నటువంటి రోడ్లు. వైకుంఠ ధామాలు కానీ, స్కూల్ బిల్డింగ్ల రిపేర్ కానీ, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నరేంద్ర మోడీ గారు లక్షల ఇండ్లు కట్టమని తెలంగాణలో తెలంగాణ సర్కారుకు డబ్బులు పంపిస్తే ఆ ఖర్చు జమా లెక్కలు చూపేయాలని చెప్తే కనుక ఈ దొంగ టీఆర్ఎస్ ప్రభుత్వం పంపించలేదు. దానివల్ల అనేక లక్షల మందికి ఇల్లు రావాల్సిన ఆగిపోయినాయి. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలే కాదు, నరేంద్ర మోడీ గారు ప్రవేశపెడుతున్నటువంటి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు. ఇప్పుడు ఉదాహరణకి ఫసల్ బీమా, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అద్భుతమైనటువంటి పథకం. అంటే రైతులు ఈ ఫసల్ బీమా ద్వారా వేసుకున్నటువంటి పంటలు అధిక వర్షాలు కానీ, తక్కువ వర్షం వల్ల కానీ, అతివృష్టి కానీ, అనావృష్టి వల్ల కానీ నష్టపోతే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా చక్కని నష్టపరిహారం అందుతుంది. కానీ ఈ దొంగ రాష్ట్ర ప్రభుత్వం పోయిన సంవత్సరం ఫసల్ బీమాలో జాయిన్ కాలేదు. ఒకవేళ జాయిన్ అయి ఉంటే అధిక వర్షాలు పడ్డ ఈ సంవత్సరం ఎకరానికి దాదాపు 15,000 రూపాయలు నష్టపరిహారం వచ్చేది. ఇలాంటి అద్భుతమైనటువంటి పథకాల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయట్లేదు. కేంద్ర ప్రభుత్వంకి మంచి పేరు వస్తుంది, నరేంద్ర మోడీ గారికి మంచి పేరు వస్తుందని. నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో అవినీతిని పూర్తిగా వినాశనం చేసిండ్రు. అవినీతిని మొత్తం కోటివేళ్లతో సహా పెకిలించి వేసిండ్రు. దేశ అభివృద్ధి రథచక్రాల్ని పరిగెత్తిస్తున్నారు. భారతదేశంలో మౌలిక సదుపాయాలను పెంపొందిస్తున్నారు. రోడ్లని విస్తృతంగా రోడ్లను వేస్తున్నారు. ఆనాటి యూపీఏ ప్రభుత్వంలో ఎన్ని రోడ్లు అయితే ఉన్నాయో ఒక రోజు ఆనాటి యూపీఏ ప్రభుత్వంలో 10 కిలోమీటర్ల రోడ్లు వేస్తే నరేంద్ర మోడీ గారి సర్కారు 28 కిలోమీటర్ల రోడ్లు ఒక్క రోజుకి వేస్తున్నదండి. ఒక్క రోజులో అంటే దేశవ్యాప్తంగా ప్రతిరోజు ఎక్కడో చోట 28 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం జరుగుతున్నది. ఇలాంటి అనేక రకాలైనటువంటి మౌలిక వసతులు, సంక్షేమ ఫలితాలు ఇస్తున్నటువంటి నరేంద్ర మోడీ సర్కారు మీద ప్రజలు మంచి విశ్వాసంతో ఉన్నారు. దొంగ హామీలు ఇచ్చి, మోసపూరితమైన హామీలు ఇచ్చి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి దౌర్జన్యానికి, దమనకాండకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే నేను మీకు చెప్తున్నా, ఈ టీఆర్ఎస్, ఈ కేసీఆర్ గారి ప్రభుత్వ వైఫల్యాల మీద రోడ్ల బీజేపీ కార్యకర్తలందరం కలిసి రోడ్ల మీద పోరాడతాం, చేనులలో పోరాడతాం, చెలకలలో పోరాడతాం, ప్రాజెక్టుల గట్ట మీద పోరాడతాం. పూర్తిగానేటువంటి లబ్ధి చేకూరని వ్యక్తులందరినీ కూడా, సంక్షేమ ఫలాలు అందనటువంటి వ్యక్తులందరినీ కూడా ఒక ఐక్యంగా తీసుకొస్తాం. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలమైనటువంటి ఉద్యమాన్ని నిర్మిస్తామండి. రైట్, శ్రీనివాసరెడ్డి గారు, ఇప్పుడు ఆదిలాబాద్ లో చాలా జోరుగా ప్రజా సంక్రమ యాత్ర బండి సంజయ్ గారి జరుగుతున్నటువంటి పరిస్థితి, అంటే ఇప్పుడు చాలా విశేషమైనటువంటి స్పందన వస్తుంది, మీరు కూడా అనుకున్నారు, అంటే ఇప్పుడు ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఈ ఏదైతే ఈ పాదయాత్ర జరుగుతుందో, ఎందుకంటే ఆపడానికి కూడా చాలా అడ్డులు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఎంతవరకు అంటే ప్రతిపక్షం ఉన్నటువంటి మీరు చేసేటటువంటి పాదయాత్ర అధికార పార్టీకి ఎంతవరకు గుబులు పెంచే అవకాశం కనిపిస్తుంది? బండి సంజయ్ అన్న 5వ విడత పాదయాత్రని కూడా అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిండ్రు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వము. ప్రతి పాదయాత్రని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నది. భారతీయ జనతా పార్టీ తీసుకెళ్లి హైకోర్టులో పిటిషన్ వేసి కోర్టు పర్మిషన్ ద్వారా మాత్రమే మేము అనుమతులు తీసుకోవాల్సిన అవసరాలు కల్పిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. ఇదేం రాష్ట్ర ప్రభుత్వం అండి? ఒక పాదయాత్రకు ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరిది. అటువంటి నిరసన తెలిపే హక్కుని హరించి వేసి ఒక అద్భుతమైనటువంటి పాదయాత్రని అడ్డుకోవడానికి ఎంతవరకు సమంజసం అండి? ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు లేదా? పాదయాత్ర చేసే హక్కు లేదా? ఒక చిన్న పాదయాత్రకు శాంతి భద్రత పేరు మీద అనుమతులు నిరాకరిస్తున్నటువంటి ఈ ప్రభుత్వము, దానికి రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వము, ఈ దొంగ ప్రభుత్వము ఇంకా పాలించడానికి ఎటువంటి హక్కు లేదండి, కోల్పోయింది. పోలీసులేమో
రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టు నటిస్తున్నారు. సో రాష్ట్ర ప్రభుత్వము ఒక చిన్న పాదయాత్రకి ఇవ్వలేకపోతోంది. సో ఇదేం ప్రభుత్వం అండి? దొంగ ప్రభుత్వం, దోపిడీ ప్రభుత్వము. బండి సంజయ్ అన్న పాదయాత్రకు అద్భుతమైనటువంటి ప్రతిస్పందన వస్తుంది. బండి సంజయ్ అన్న పాదయాత్రకి ఆదిలాబాద్ జిల్లాలో వస్తున్నటువంటి ప్రతిస్పందనను చూసి, అద్భుతమైనటువంటి ప్రతిస్పందనను చూసి ఉమ్మడి జిల్లాల్లో 10 ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో 10 నియోజకవర్గాలు 10 నియోజకవర్గాలు గెలవబోతున్నాం మేము. ఈ పాదయాత్ర అద్భుతమైన ప్రతిస్పందన చూసి ఈ టీఆర్ఎస్ అంటే మీరు కూడా పాదయాత్రలో భాగంగా ఆయనతో పాటు కొంత దూరం నడిచారు, ఆయనతో మాట్లాడడం కూడా జరిగింది. సో ఎలాంటి సమస్యలు అంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు కానీ లేకపోతే ప్రజల యొక్క కష్టాలు ఏ విధంగా మీరు చెప్పే ప్రయత్నం చేశారు? బండి సంజయ్ అన్నకి అన్ని రకాలుగా ప్రజలు అనేక సమస్యలు గోడు తెలుసు వెళ్ళబోచుకుంటున్నారండి. అండ్ అన్ని సమస్యల మీద కూడా బండి సంజయ్ అన్న ప్రజల సమస్యలు సావధానంగా వింటూ ముందుకెళ్తున్నారు. చాలా అద్భుతమైనటువంటి ప్రతిస్పందన వస్తున్నది. అన్ని ఊర్లో కూడా ప్రభుత్వ వైఫల్యాలే చెప్పుకుంటున్నారండి. ఇండ్లు లేవు, కూలిపోయే దశలో ఉన్న ఇండ్లు, పింఛన్లు అర్హులైన పేదలకు వస్తలేవు. ఆ తర్వాత రేషన్ కార్డులు, తెల్ల రేషన్ కార్డులు కావాలని చాలా మంది వేచి చూస్తున్నారు, అవి కాలేదు. ఇప్పటి వరకు ఇట్లాంటి ప్రజా సమస్యలు ఎన్నో ఉన్నాయండి. వీటన్నిటినీ సావధానంగా వింటూ బండి సంజయ్ అన్న ముందుకు సాగుతున్నారు. ఎన్ని కోర్టులు, ఎన్ని పోలీసులు అవరోధాలు కల్పించినా, ఈ రాష్ట్ర ప్రభుత్వం అవరోధన కల్పించినా, అన్నిటి మీద కూడా మేము అన్నిటికీ తెగించి కొట్లాడతాం. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మీద, ఈ కేసీఆర్ ప్రభుత్వం మీద, ఈ ప్రభుత్వ దమనకాండ మీద. అంతేగాని మమ్మల్ని ఎంత అణిచివే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, భారతీయ జనతా పార్టీ క్యాడర్కు త్యాగాలు కొత్త కాదు, ఈ అణిచివేతలు కొత్త కాదు, ఈ దౌర్జన్యం దమనకాండ చేయించుకోవడం కొత్త కాదు. ఎంత ఈ రాష్ట్ర ప్రభుత్వం మనగదొక్కాలని చూస్తే అంత ఉవ్వెత్తున ప్రజలు భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్తారు. ప్రజల నుంచి వస్తున్నటువంటి ప్రతిస్పందనను చూస్తే గనక ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఆ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చిత్తు చిత్తుగా టీఆర్ఎస్ ఓడిపోవడం ఖాయమండి. డిపాజిట్లు కూడా రావు కొంతమందికి. మీరు చూడండి, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు అద్భుతమైనటువంటి మెజారిటీతో గెలవబోతున్నారండి. రైట్ శ్రీనివాస రెడ్డి గారు, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నట్లుగానే పాదయాత్రలో ఇవన్నీ చూస్తున్నటువంటి పరిస్థితులు, అలాగే ఇప్పుడున్నటువంటి హిమాచల్ ప్రదేశ్ అలాగే గుజరాత్ ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవే ఇక్కడ మన తెలంగాణలో కూడా ఖచ్చితంగా రిపీట్ అవుతాయి అనుకోవచ్చా? తప్పకుండా. గుజరాత్లో ఎటువంటి అద్భుతమైనటువంటి ఫలితం రాబోతున్నదో, హిమాచల్ ప్రదేశ్లో ఎటువంటి అద్భుతమైనటువంటి ఫలితం ఇప్పుడు రాబోతుందో, ఒక 4 నెలల కిందనే జరిగినటువంటి ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో, ఉత్తరాఖండ్ ఎన్నికల్లో, మణిపూర్, గోవా ఎన్నికల్లో మేము ఎట్లయితే ఘన విజయం సాధించినమో భారతీయ జనతా పార్టీ, అలాంటి విజయమే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్లో రాబోతుంది. అలాంటి విజయమే రేపు జరగబోయేటువంటి కర్ణాటక రాష్ట్రంలో ఈ మేలో జరగబోతున్న ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ అద్భుతంగా గెలవబోతుంది. అలాగే వచ్చే డిసెంబర్లో జరగబోతున్నటువంటి తెలంగాణ ఎన్నికలు, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో అద్భుతమైనటువంటి విజయ ఢంకా ఘన విజయం సాధించబోతున్నామండి భారతీయ జనతా పార్టీ. ఇది నరేంద్ర మోడీ గారి సర్కారు, ఆయా ప్రాంతాలలో బీజేపీ ముఖ్యమంత్రులు చేస్తున్నటువంటి సుపరిపాలనకు, గుడ్ గవర్నెన్స్కి నిదర్శనమండి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస రెడ్డి గారు మీ యొక్క ఫీడ్బ్యాక్ తెలియజేసినందుకు. థ్యాంక్ యూ అండి. అయిపోయిందని చెప్పడానికి రాదు కదా.